మీ అందరికి హాంటెడ్ ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మనం తెలుసుకుందాం రవి సుమాని ఎందుకు చంపాడని, అసలు ఆ ఇంట్లో ఏమైందని. ఏంటి బ్రేకింగ్ న్యూసా? మీరు చదువుకోండి సార్, నేనే చదవాలా? ఏది బ్రేకింగ్ న్యూస్ గాయ్స్? నిన్న సడన్గా ఒక బొమ్మల ఫ్యాక్టరీ నుంచి ఒక బొమ్మ తప్పించుకొని పారిపోయింది. అది కూడా బ్రతుకున్నది. ఓకే, బ్రతుకున్న బొమ్మ పారిపోయిందా? దాని పేరు వచ్చేసి క్యాట్నాప్. అది అందరూ పాపి హగ్గి కిసి అందరి కోసం వెతుకుతుంది. అండ్ ముఖ్యంగా అది ఈ పిక్చర్లో ఉన్న వ్యక్తి కోసం వెతుకుతుంది. ఇదేంటి, ఇది నా ఇమేజే కదా? ఓ మై గాడ్, అంటే క్యాట్నాప్ అనే ఒక కొత్త క్రియేచర్ నా కోసం వెతుకుతుందా? ఎందుకు? అమ్మో, ఇది నన్ను కిడ్నాప్ చేసినా చేసింది. తొందరగా ఇక్కడి నుంచి పారిపోవాలి. ఏంటి, ఎక్కడున్నాను నేను? కుంపు తీసి ఆ క్యాట్నాప్ నన్ను కిడ్నాప్ చేసేసిందా? ఏంటి, నేను ఎక్కడికి వెళ్ళాలనుకోవట్లేదు. ఓ షిట్, నన్ను, అరే ఏంటి తిట్టాలు తెరిచేది? సో గైస్, మళ్ళీ అయితే క్యాట్నాప్ అయితే కిడ్నాప్ చేశాడు. వాడి పర్పస్ అయితే నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. నిజంగా నన్ను ఎంతమంది కిడ్నాప్ చేస్తారా? నేను ఎలా కనబడుతున్నానరా మీకు? నేను ఈ క్యాట్నాప్ గడ్ని వదలని గైస్. ఈ క్యాట్నాప్ గడ్ ఎలా ఉంటాడు కూడా తెలియదు, బట్ వాడి ఫేస్ మాత్రం నాకు గుర్తుంది. సో వాడు మాత్రం ఇలా చిన్న ఒక బొమ్మే గైస్. ఆ బొమ్మ గడ్ని ఇలా తెంచేసి పడేద్దాం గైస్. ఆ హగ్గి గడు అంటే కొంచెం డేంజరస్ అనుకోండి, బట్ వీడు మాత్రం చిన్న ఫేసే. సో లైక్ చిన్న టాయిని కాదు, వాడు నలిపి పడేద్దాం. మనల్ని అరెస్ట్ చేస్తాడు. వాడి దగ్గర ఏదో గ్యాస్ ఉంది గైస్, దానికోసమే మనల్ని అరెస్ట్ చేశాడు. అంటే కోసం గోడలన్నీ జరుగుతున్నాయి గైస్. నో, తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఓరే బాబోయ్, ఓకే గైస్, నాకు అర్థమైపోయింది. ఈ క్యాట్నాప్ గడు మనల్ని క్రష్ చేసేద్దాం అనుకున్నాడు. సో మనమైతే ఇక్కడ తప్పించుకోవాలి. ఇక్కడ ఎలా ఉండండి, పక్కన ఏదో ప్లేస్ ఉంది. ఓకే, ఇక్కడ దిగుదాం. ఎస్, మనం అయితే సేఫ్ అయిపోయాం. నిజంగా గైస్, ఈ క్యాట్నాప్ గడ్ అయితే నన్ను చంపడానికి పెద్ద ప్లాన్ వేశాడు. వీడిని మాత్రం నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎలా ఉండండి, ఇక్కడ పైన ఏదో కనబడుతుంది. ఓకే, ఇలా వెళ్ళాలనుకుంటాం మనం. ఓకే గ్రేట్. సో ఈ క్యాట్నాప్ గడ్ ఎక్కడ ఉంటారో మనకైతే తెలీదు. ఓకే, సో మనమేంటి ఇలా పార్కౌట్ చేయాలి ఏంటి కొమ్మ తీసి? ఓకే, సో నేనైతే ఇక్కడ నుంచి ఎలాగైనా తొందరగా బయటపడాలమ్మా. సో ప్రదేశం చూడడానికి అయితే చాలా వేడిగా అయితే ఉంది. సో ఈ డోర్ ఓపెన్ చేసి మనమైతే ఒకసారి పైకి వెళ్ళడానికి చూద్దాం గైస్, బయట నుంచి ఇక్కడ బయటపడడానికి ఏమైనా దారి ఉందో లేదో అని. సో మనమైతే దీన్ని ఓపెన్ చేద్దాం. అండ్ ఇవేవో కారంజల్లోని పార్ట్స్లో ఉన్నాయి. ఐ థింక్ ఇదంతా ఒక ఫ్యాక్టరీ గైస్. మనమైతే ఒక ఫ్యాక్టరీలో అయితే ఉన్నాం. సో మనమైతే తొందరగా ఇక్కడ జంప్ చేయాలి, లేకపోతే ఇది కిందకి వెళ్ళిపోతుంది. ఓకే గ్రేట్. మనమైతే ఇప్పుడు పార్కర్ లెవెల్ అయితే దీన్ని మొత్తాన్ని దాటాలి. ఓకే గ్రేట్, ఇక్కడ నుంచి దాటాలి. ఎస్, మనమైతే దీన్ని దాటేసాం. ఇంకా ఎక్కడ ఎలా ఏంటది, అంత పెద్ద తోక పైకిలింది. దేవుడా, అది ఏంటో కానీ ఇక్కడ నుంచి ఏదో ఉంది గైస్. ఓకే, మనమైతే ఈ బ్రిడ్జ్ని అయితే లాగేయచ్చు. ఇది వెళ్ళిపోతుంది. ఐ థింక్ మనమైతే ఈ బ్రిడ్జ్ని అయితే హోల్డ్ చేసుకోవాలి ఉంచాలి. ఈ బ్రిడ్జ్ని మనం ఇలా హోల్డ్ చేసి ఇలా జంప్ చేయాలి. ఎస్, నాకు అర్థమైంది గైస్, నాకు అర్థమైంది. ఇది కొంచెం మనం లాస్ట్ టైం వెళ్ళిన పాపి ప్లే టైం కంటే కొంచెం హార్డ్గానే ఉంది. సో మనమైతే ఈ వెంట్ లోపలికి వెళ్ళాలనుకుంటా. సో క్రౌన్ చేయి. ఓకే, మనమైతే లోపల వెంట్లోకి అయితే వచ్చేసాం. సో ఇప్పుడు ఈ వెంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళాలరా బాబు? మనకైతే క్లారిటీగా అయితే అర్థం కావట్లేదు, బట్ ఇక్కడైతే ఒక వెంట అయితే ఉంది. సో దీని లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. ఇక్కడ నుంచి బయటపడడానికి ఏదైనా దారి దొరుకుతుందో లేదో. నాకైతే వాడిని క్యాట్నాప్ గాని కలవాలని ఉంది, బట్ ఇక్కడ నుంచి ఎలా కలవాలో అయితే అర్థం కావట్లేదు. ఓకే, మనమైతే ఒక రూమ్లోకి అయితే వచ్చేసాం. అండ్ ఈ రూమ్లో ఒక టీవీ అండ్ సోఫా అయితే ఉంది. ఐ థింక్ ఇక్కడ నుంచి మనం తప్పించుకోవడానికి దారితో వెతకాలి. అండ్ ఇక్కడైతే ఒక 2 బ్యాటరీస్ అయితే ఉన్నాయి. అండ్ 2 బ్యాటరీ యొక్క వైర్స్ అనేవి ఈ డోర్కి అయితే కనెక్ట్ అవుతున్నాయి. సో మేబీ ఐ థింక్ ఇక్కడ 2 బ్యాటరీస్ అయితే పెట్టాలి. అండ్ నాకైతే ఇక్కడ ఒక బ్యాటరీ అయితే కనబడింది. సో దేనైతే నేను తీసేసుకుంటాను, ఇదేంటి రావట్లేదు. ఓకే గ్రేట్, ఇక్కడైతే ఒక బ్యాటరీ పెట్టేసాం. ఇంకో బ్యాటరీ నేను ఇక్కడ చూశాను. ఎస్, ఈ బ్యాటరీని మనం ఇక్కడ తీసుకుందాం. ఓకే గ్రేట్. సో ఈ బ్యాటరీని కూడా మనమైతే ఇక్కడ పెట్టేద్దాం. సో హోప్ఫుల్లీ ఇక్కడ ఛార్జింగ్ అయితే వచ్చేసి ఉంటుంది. అండ్ ఇక్కడైతే మనం చేయి పెట్టంగానే ఇక్కడైతే మన చేయి అయితే స్కాన్ అవుతుంది. అండ్ ఇదైతే ఓపెన్ అయిపోయింది. సో గ్రేట్ మ్యాన్. సో మనమైతే ఇంకా ముందుకైతే వెళ్దాం. అండ్ చూడండి, ఇక్కడ మొత్తం రక్తం మరపలే. సో ఐ థింక్ క్యాట్నాప్ అడేవాడు చాలా డేంజరస్ ఏమో. అండ్ ఇక్కడ నుంచి అయితే ఒక ఫోన్ అయితే వస్తుంది, బట్ ఎక్కడి నుంచి వస్తే వస్తుందో అర్థం కావట్లేదు. ఐ థింక్ పైనుంచి వస్తుంది. అండ్ రక్తం చూడండి ఎక్కడికి వెళ్తుందో. వార్నింగ్, ఇదేంటి డోర్ని ఓపెన్ చేయడానికి
ఇదేదో కావాలి గైస్. అయితే ఇక్కడ మనం ఏదైనా ఎనర్జీ ఇవ్వాలనుకుంటా, బ్యాటరీస్ ఎనర్జీ కానీ. సో ఎక్కడుందో ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ కింద ఇంకో రూమ్ అయితే ఉంది, సో దానిలోకి అయితే వెళ్ళి చూద్దాం. అండ్ ఇక్కడైతే ఏదో మెరుస్తుంది. ఓ ఐ థింక్ ఓకే ఓకే, నాకు అర్థమైంది. నాకేదో ఒక ఎనర్జీ అయితే వచ్చింది గైస్. సో మేబీ ఐ థింక్ ఈ ఎనర్జీని నేను ఆ డోర్ ఇక్కడ కనుక పెడితే ఎస్ డోర్ అయితే ఓపెన్ అయిపోయింది. అండ్ ఇక్కడైతే ఒక టెలిఫోన్ అయితే ఉంది, సో దీని అయితే మాట్లాడదాం. యా సో ఎవరు నాతో మాట్లాడుతున్నారు? ఎవర్రా? యూ లుక్ కైండ్ ఆఫ్ లాస్ట్. ఐ డోంట్ వాంట్ యూ టు డై. ఓకే గైస్, నాకు ఎవరిదో ఫోన్ అయితే వచ్చింది. అండ్ ఆ ఫోన్లో నాకు చెప్తున్నారు నువ్వు ఇరుక్కుపోయావు, నువ్వు ఒక చాలా చాలా పెద్ద ప్రమాదంలో అయితే ఉన్నావని చెప్తున్నారు. నాకైతే అర్థం కావట్లేదు క్యాట్టాప్ అంత ప్రమాదకరమా, నాకైతే ఏం అర్థం కావట్లేదు. సో దానికోసమే ఈ అమ్మాయి ఏం చేస్తానంటుందంటే, నేను ఇక్కడ లేను బట్ నీకు హెల్ప్ చేయగలను అని అయితే చెప్తుంది. ఎందుకంటే ఇంతకుముందు ఈ ఫ్యాక్టరీని మొత్తం ఆపరేట్ చేసేది ఆ అమ్మాయి అంట డిజిటల్లో. సో దానికోసమే మనకైతే హెల్ప్ చేస్తానంటుంది. సో అండ్ నాకైతే ఒక బ్యాటరీ అయితే పంపించింది. సో ఈ బ్యాటరీతో మనమైతే ఈ డోర్ని అయితే ఓపెన్ చేయగలం. అండ్ ఈ డోర్ అయితే ఓపెన్ జా, ఎస్ ఈ డోర్ అయితే ఓపెన్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూడండి, వామ్మో ఇక్కడ ఒక పెద్ద ట్రైన్ డిజాస్టర్ అయితే అయ్యింది. దేవుడా, ఐ థింక్ ఇక్కడ క్యాట్నాప్ గారు చాలా చాలా ఘోరంగా ఏదో చేశాడు గైస్. సో నాకైతే ఈ అమ్మాయి ఇప్పుడు ఏం చెప్తుందంటే, క్యాట్నాప్ ఒక్కడు కాదు, వాడి కింద ఒక 8 మంది ఉన్నారంట. లైక్ 8 మంది వింత మాస్టర్స్ అయితే ఉన్నారంట. బాబోయ్ నాకీడు కొంచెం చాలా చాలా వింతగైతే అనిపిస్తున్నాడు గైస్, కొంచెం డిఫరెంట్గా అయితే అనిపిస్తున్నాడు. మనం ఏదైనా పైకి వెళ్ళగలమా? నో నో, ఇక్కడ నుంచి అయితే పైకి వెళ్ళలేకపోతున్నాం. మేబీ మనం వేరే దారి అయితే వెతకాలి. ఇక్కడ నుంచి కూడా మనం పైకి వెళ్ళలేకపోతున్నాం. సో ఇక్కడైతే సెక్యూరిటీ రూమ్ అంట. ఓకే, సెక్యూరిటీ రూమ్ నుంచి మనం ఏమన్నా గేట్ ఓపెన్ చేయగలుగుతాం లేదో ఒక్కసారి మనమైతే ట్రై చేద్దాం. అండ్ ఇక్కడ ఏదో మనకి ఏదైనా క్లూ ఉందా? ఓకే, మనమైతే ఈ డోర్ని అయితే ఓపెన్ చేసేసాం. సో ఇక్కడైతే ఓకే, గ్రేట్ గ్రేట్. అండ్ ఇక్కడైతే గ్రాబ్ ద హ్యాండిల్ అండ్ రొటేట్ ద బీమ్ విత్ క్యూ అండ్ ఈ. అర్థం కావట్లేదు నాకైతే, ఏంటిది నేను ఏ ప్లేస్కి వచ్చేసాను? భగవంతుడా, నా బ్రెయిన్ ఇంతే ఉంటుంది, దాన్ని టెస్ట్ చేయాలనుకోకండి. దేవుడా ఏంటిది, ఇది నిజంగా చాలా కష్టంగా ఉన్నట్టుందే. ఇదేంటి నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఇలా హ్యాండ్ చేస్తే ఇదేదో ఇలా షేక్ అవుతుంది. ఐ థింక్ ఇక్కడ పైన, ఓకే పైన ఇలా హోల్డ్ చేస్తే మనం కొంప తీసి దీన్ని ఏమన్నా ఓ ఇలా తిప్పచ్చా? ఓ ఇలా మనం పవర్ ఇవ్వచ్చు గైస్, నాకు అర్థమైంది. ఓకే ఓకే, ఇలా పవర్ ఇవ్వచ్చు. అండ్ ఓకే ఓకే, నాకు అర్థమైంది. పవర్ అనేది యా ఎస్ ఇక్కడ ఇవ్వాలి పవర్ అనేది. సో ఇప్పుడు మనకి మెయిన్ సప్లై అనేది కావాలి. అండ్ ఇక్కడ నుంచి ఓకే ఎలా 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 ఎలా? దేవుడా ప్లీజ్ దేవుడా, నా ఐక్యూ లెవెల్ అనేది చాలా తక్కువ దేవుడా. ఎలా? ఓకే ఓకే, ఒకసారి చేయని చూద్దాం. ఓ ఓకే ఓకే, ఏదో అయ్యింది. ఐ థింక్ మనకి హ్యాండ్ హెల్ప్ చేస్తుంది అనుకుంటా. సో ఎలాగో అలాగా నేనైతే ఈ డోర్ని ఓపెన్ చేశానని అయితే అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు చూడండి, ఇదైతే యాక్టివేట్ అయింది. సో మనమైతే ఇప్పుడు పైకి అయితే సరదాగా వెళ్ళిపోవచ్చు. అండ్ చూడండి గైస్, ఈ టాయ్ ఫ్యాక్టరీ అనేది చాలా చాలా పెద్దగా అయితే ఉంది. అండ్ ఇక్కడైతే ఒక ఎలివేటర్ అయితే ఉంది. సో దీని అయితే మనం ఎక్కేద్దాం. ఎలివేటర్, నేను లోపలికి వెళ్ళాలి. ఏమన్నా కార్డు కావాలంటే లోపలికి వెళ్ళడానికి, బట్ మన దగ్గర ఎలాంటి కార్డు లేదే. ఓకే, ఇక్కడ ఒక లెవర్ అయితే ఉంది. సో దీన్ని అయితే మనం లాగాలి. ఐ థింక్ హోప్ఫుల్లీ ఓకే, ఐ థింక్ దీన్ని కూడా లాగాలనుకుంటా. అది అది ఓపెన్ అయింది, ఓపెన్ అయింది. ఎస్, ఇప్పుడు ఈ ఎలివేటర్, ఎలివేటర్ కాదు ఇది, ఇది దీన్ని ఏదో అంటారు గైస్. ఒక అంటే మనం జీడిఎఫ్ఐలో ఎక్కువగా చూసాం, రియల్ లైఫ్లో ఎక్కలేదు కానీ దీన్ని ఏదో అంటారు. ఏమంటారు కింద కామెంట్ చేయండి. మనమైతే దీనిలో ఎక్కడికో అయితే వెళ్తున్నాం. ఓకే, ఇది ఎక్కడికో మనల్ని అయితే తీసుకుని వెళ్తుంది. అండ్ ఇది ఏదో కిందకు ఉంది. ఐ థింక్ మనకి బయటికి వెళ్ళే దారి దొరికేసింది గైస్. గ్రేట్, బయటికి వెళ్ళే దారి దొరికేసింది మనకి. ఐ థింక్ ఈ క్యాట్నాప్ గారి నుంచి అయితే మనం తప్పించేసుకోవచ్చు అనుకుంటా. నాకు ఈ క్యాట్నాప్ గారి నుంచి స్టోరీ వింటేనే కొంచెం భయంకరంగా ఉంది. ఎందుకంటే వాడు ఒక చిన్న టాయ్, వాడి ఫేస్ చాలా చాలా ఫన్నీగా అయితే ఉంది. వాడు అంత చిన్న టాయ్ అండ్ ఆల్సో వాడి కింద ఒక 8 మంది మాన్స్టర్స్ వర్క్ చేస్తున్నారంట. అది కూడా చాలా డేంజరస్ మన పాపి కంటే. సో చూడాలి ఎలా ఉంటుందో. అండ్ నేనేంటి ఎక్కడికో వచ్చాను గైస్, ఇది నన్ను ఎక్కడికో తీసుకుని వెళ్తుంది. ఇది ఏదో ఒక పెద్ద గ్లోబ్ లాగా ఉంది. ఏంటి? నో 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 నో, నేను ఎక్కడికో లోపలికి వెళ్తున్నాను గైస్, నేను ఇరుక్కుంటున్నాను ఇంకా. అయ్యో ఓ మై గాడ్, నేను ఇక్కడ నుంచి ఎలాగైనా బయటపడాలి. ఇక్కడ నుంచి దూకితే నేను బా నా బాడీ పార్ట్లు కూడా మిగలవు గైస్. ఎలా ఎలా, నేను లోపలికి వెళ్ళకూడదు. నేను ఒకవేళ లోపలికి వెళ్తే ఆ క్యాబీ గడు అక్కడే ఉంటాడు, సారీ ఆ క్యాట్నాప్ గడు ఆ లోపల అక్కడే ఉంటాడు. అయ్యో బాబోయ్,
సో నాకైతే టీవీలో చెప్తున్నారు ఈ క్యాట్నాప్ గాడు ఎంతమంది పిల్లల్ని చంపాడు, చాలామంది పిల్లల్ని చంపాడంట. ఇప్పుడు మనల్ని కూడా చంపుతాడు, ఒకవేళ మనల్ని కనుక బతికొని చూస్తే. ఆల్రెడీ మనల్ని చంపడానికి ఒక మిషన్ అయితే వేస్తాడు, అది దగ్గరకు వస్తుండగా మనం అయితే తప్పించేసుకున్నాం. బట్ ఇలా చంపుతాడు అర్థం కావట్లేదు. అండ్ ఇదేంటి చాలా వింతగా ఉంది, వావ్ చాలా బాగుంది కదా, ఇది ఒక సర్కస్ లాగైతే ఉంది. మ్యూజియం టాయ్స్, వావ్ ఇది ఇంత చాలా చాలా అందంగా ఉంది. ఏదో ఒక గ్లోబ్ నేను అనుకున్నాను, ఏదో చాలా హాంటెడ్గా ఉంటుందని అనుకున్నాను, బట్ ఇది నిజంగా చాలా ఉంది. స్కూల్ ఉంది, ప్లేస్ ఉంది, ప్లే హౌస్ ఉంది, ఎకో సిస్టమ్ చాలా చాలా బాగుంది కదా ఇది. సో ఇక్కడే చాలామంది పిల్లలు ఉండేవారంట ఇంతకుముందు, బట్ అందరూ చనిపోయారంట ఆ క్యాట్నాప్ వల్ల. దేవుడా, మనం ఇప్పుడు ఆ లొకేషన్లో అయితే దిగబోతున్నాం ఎక్కడైతే చాలామంది చనిపోయారు ఆ క్యాట్నాప్ బారి వల్ల. ఓకే గైస్, ఇదైతే ఓపెన్ అయిపోయింది అండ్ మనకైతే ఒక ఫోన్ అయితే వచ్చింది. ఈ ఫోన్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో అయితే అర్థం కావట్లేదు. ఓకే ఓకే, మనతో అయితే ఫోన్లో ఓకే, మనతో అయితే ఒక అమ్మాయి చెప్పాను కదా మనకి హెల్ప్ చేయడానికి మాట్లాడుతుందని. సో ఆ అమ్మాయి అయితే మనకి ఫోన్ చేసింది. సో ఏం చెప్తుందో విందాం. ఓకే, సో లోపలికి అయితే వెళ్ళమంటుంది స్టాచ్యూ కింద ఉన్న స్టెప్స్ కింద. ఓకే, ఏంటి ఏదో కీ ఇస్తావా లోపల? ఓకే, మనకి ఏదో ఒక కీ అయితే ఇస్తారంటుంది లోపలికి వెళ్తే. ఎక్కడుందా కీ అనేది? ఓకే, మనమైతే ఈ డోర్ని ఓపెన్ చేసాం అండ్ కీ. ఓకే గాయ్, మనకైతే ఒక కీ అయితే వచ్చేసింది. సో ఈ కీని అయితే తీసేసుకుందాం. ఓకే, మనం వచ్చింది ఏదైతే కేబుల్ కార్ ఉందో దాని పక్కన ఒక రూమ్ ఉందంట, ఆ రూమ్ యొక్క కీ అంట. సో అందులోకి అయితే వెళ్ళమంటుంది. సో నేనైతే ఆ రూమ్లోకి అయితే వెళ్ళబోతున్నాను, ఎందుకంటే మనకి తప్పించుకోవడానికి ఈ అమ్మాయి మాటలు అయితే వినాలి, ఎందుకంటే ఈ అమ్మాయి ఇక్కడ చాలా వర్క్ చేసేసింది. ఇక్కడిని తప్పించుకోవడానికి నేను ఈ అమ్మాయి మాటలు తప్ప వేరే ఎవరి మాటలు కూడా వినలేను గైస్. సో నేనైతే ఇప్పుడు పైకి అయితే వెళ్ళిపోతున్నాను అండ్ ఈ కేబుల్ కార్ నేను ఎక్కడ చూసాను, ఎస్ పక్కనే ఒక రూమ్ అయితే ఉంది అమ్మాయి చెప్పినట్లుగానే. సో ఆ రూమ్లోకి అయితే వెళ్ళబోతున్నాను. అండ్ చూడండి గైస్, ఈ ప్లేస్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ని ఆ క్యాట్నాప్ గడు చాలా చాలా హాంటెడ్గా అయితే మార్చాడు. వామ్మో నిజంగా, ఏ నా చెయ్యి ఎంత దూరం వెళ్తుంది? ఓ మై గాడ్, నిజంగా గైస్ నా చెయ్యి అనేది చాలా చాలా దూరంగా వెళ్తుంది. ఐ థింక్ మనం కూడా అప్డేట్ అయిపోయాం, మన చేతులు కూడా అప్డేట్ అయిపోయాయి. సో ఈ రూమ్తో మనమైతే ఓపెన్ చేసేసాం లాక్ని అండ్ ఓకే గ్రేట్. సో పదండి గైస్, ఇక్కడ ఏముందో నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఈ క్యాట్నాప్ గాడిని తప్పించుకోవడానికి మనకి ఏదైనా క్లూ అయితే దొరకచ్చు లోపలికి వెళ్తే. క్యాట్నాప్, వేర్ ఆర్ యూ? నేను చూసిన ఫస్ట్ సెకండే నిన్ను చంపేస్తాను, ఎందుకంటే ఎంతమందిని నేను చూశాను నా లైఫ్లో. అండ్ వా, గ్యాస్ ప్రొడక్షన్ జోన్. ఈ గ్యాస్ గేజ్ మీకు గుర్తుందా గైస్? ఈ గ్యాస్ వల్ల నేను స్ప్రో కూలిపోయాను అండ్ అప్పుడే నన్ను క్యాట్నాప్ గాడు కిడ్నాప్ చేశాడు గైస్. దీని పేరు రెడ్ స్మోక్ అంట, అమ్మాయి చెప్తుంది నాకైతే. ఈ రెడ్ స్మోక్ ద్వారానే వాడు చాలా అక్రమాలు చేస్తున్నాడంట. ఈ రెడ్ స్మోక్ని మనం ఏం చేయాలంటే, ఈ రెడ్ స్మోక్ని ఈ థర్డ్, మనకి ఇక్కడ ఫస్ట్లో ఉంది కదా ఈ రెడ్ స్మోక్ అనేది, ఈ పైప్లో మనం ఈ చివరి పైప్లో అయితే మార్చాలంట. అప్పుడు మాత్రం ఈ రెడ్ స్మోక్ కంప్లీట్గా అంతమైపోతుంది, ఆ క్యాట్నాప్ గాడు యూజ్ చేయలేడు అంటుంది. సో ఎలా మార్చాలి ఈ రెడ్ స్మోక్ని ఇక్కడికైతే? అసలే నిజంగా కదా నా ఆగ్యూ లెవెల్ అయితే చాలా చాలా తక్కువ, అందుకని నేను పార్లించి కూడా తిన్నాను, హార్లిక్స్ తాగుతాను. బట్ దీన్ని ఇలా ఎక్కడికి మార్చాలి? ఏమైనా బటన్ నొక్కలా? ఓం ఓం ఓం, ఏం జరగట్లేదు ఇక్కడ జరిగితే. ఓకే, నో పవరా? పవర్ ఇవ్వాలా దీన్ని మార్చడానికి? ఇక్కడ చూడండి, ఇక్కడైతే నాలుగు వైర్లు అయితే వెళ్తున్నాయి, బట్ ఇక్కడైతే రెండు వైర్లు. ఓకే గైస్, ఈ నాలుగు వైర్లు అయితే ఇక్కడ నుంచి అయితే కనెక్ట్ అయ్యాయి, కాదు ఇక్కడ నుంచి రెండు వైర్లు కనెక్ట్ అయ్యాయి అండ్ ఇక్కడ నుంచి ఏదో రెండు వైర్లు వెళ్తున్నాయి. సో రెండు వైర్ల యొక్క పవర్ అనేది, ఇక్కడ ఒక బ్లూ బ్యాటరీ ఉంది అండ్ ఒక గ్రీన్ బ్యాటరీ అయితే ఉంది. సో ఐ థింక్ నేను రెండు బ్యాటరీలు అయితే వెతకాలి ఇక్కడ నుంచి అయితే మార్చడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనకైతే ఇక్కడ నుంచి ఏదైనా బ్యాటరీ దొరికి, ఇక్కడ ఒక రూమ్ అయితే ఉంది. ఈ రూమ్లో మనకి ఏదైనా బ్యాటరీ ఉందా? బ్యాటరీ లేదు గైస్. ఏంటి బ్యాటరీ లేదు? ఈ రూమ్లోకి మనం ఏమైనా వెళ్ళగలమా? లేదు. ఇక్కడ నుంచి లోపల చూడండి, ఒక సర్క్యూట్ అనేది వెళ్తుంది ఆ డోర్కి. ఓకే గైస్, మనమైతే ఆ రూమ్లో కూడా వెళ్ళాలి. ఎలా వెళ్ళాలో నాకైతే ఏం అర్థం కావట్లేదు, బట్ మనం వెళ్ళాలి. ఓయ్ ఉండండి, ఇక్కడ నుంచి అయితే ఒక రూమ్ అయితే ఉంది గైస్. ఐ థింక్ ఈ రూమ్లో మనకి ఏదైనా క్లూ దొరకచ్చు. వావ్, చాలా చాలా పెద్ద రూమ్ ఇది. అయ్యి, ఇక్కడ నుంచి నాకు ఒక బ్యాటరీ అయితే దొరికింది. సో బ్లూ బ్యాటరీ కూడా దొరుకుతుందో లేదో ఒకసారి అయితే మనం ఒక్క రౌండ్ అయితే వేసేద్దాం. హోప్ఫుల్లీ తొందరగా ఆ క్యాట్నాప్ గాడు రాకముందే ఈ బ్యాటరీస్ని పెట్టి ఆ గ్యాస్ని కనుక మారిస్తే ఆ క్యాట్నాప్ గాడు మనల్ని ఏం పిగిలాడు గైస్, ఎందుకంటే ఆ క్యాట్నాప్ గాడి యొక్క పవర్ అనేది ఈ గ్యాస్, ఆ గ్యాస్ వల్ల మనల్ని అయితే కిడ్నాప్ చేశాడు. సో మనమైతే ఇక్కడైతే ఈ బ్యాటరీని అయితే పెట్టేద్దాం. ఓకే గ్రేట్, ఈ డోర్ అయితే ఓపెన్ అయిపోయింది. సో గ్రేట్ అండ్ ఇక్కడైతే ఒక హ్యాండ్ అయితే ఉంది గైస్. ఏంటిది?
ఓకే ఇదండి, వావ్, టోనీ స్టార్క్ స్పైడర్ మ్యాన్కి అప్గ్రేడెడ్ స్పైడర్ మ్యాన్ సూట్ ఇచ్చినట్టు మనకు ఒక అప్గ్రేడెడ్ హ్యాండ్ అయితే వచ్చింది గాయ్స్. ఈ హ్యాండ్తో మనం ఏం చేయగలం అర్థం కావట్లేదు ఈ హ్యాండ్తో, బట్ ఏదో స్ప్రింగ్లు ఉన్నాయి ఐ థింక్. ఏదో చాలా చాలా క్రేజీగా అయితే చేయబోతున్నాం ఈ హ్యాండ్తో మాత్రం. క్యాట్నాప్ కూడా వస్తాడు అండి, ఇక్కడ ఉండండి. ఏదో సింబల్ వచ్చింది ఈ హ్యాండ్ రాగానే. హే వావ్, ఇది దీంతో మనం జంప్ కూడా చేయగలం గాయ్స్. ఇది చాలా చాలా క్రేజీగా అయితే ఉంది. వావ్, క్యాట్నాప్ గడ్ ఇంత పొట్టిగా ఉంటాడు కాబట్టి మనమైతే క్యాట్నాప్ గడ్ ఒకవేళ వచ్చినా సరే దీంతో అయితే మనం జంప్ చేయగలం. క్యాట్నాప్ వస్తున్నాను నిన్ను చంపడానికి, నిన్ను చంపి నీ సమాధితో ఏదో ఒకటి చేద్దాం. ఏం చేద్దామో మీరు కింద కామెంట్ బాక్స్ అయితే రాయండి గాయ్స్. క్యాట్నాప్ గడ్ని చూసిన వెంటనే మనం ఏం చేద్దామో. ఓకే, మనమైతే ల్యాండ్ అయ్యాం కింద అయితే పడకుండా. అండ్ ఇక్కడ చూడండి, ఇదైతే చాలా చాలా పెద్దగా అయితే ఉంది. మనమైతే ఈ రెడ్ రెడ్ వాటర్, ఈ రెడ్ వాటర్ నుంచి రెడ్ స్మోక్ అనేది తయారవుతుందేమో నాకైతే తెలీదు. బట్ మనమైతే ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి ఉండండి. పైన అయితే ఒక బ్రిడ్జ్ అయితే ఉంది. ఓకే, 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 ఓకే. ఐ థింక్ ఎలా వెళ్ళాలి, లేదు లేదు, మనం దీన్ని వేరే చోట ఉండి పుల్ చేయాలి. ఐ థింక్ ఇక్కడ నుంచి మనం ఇక్కడ జంప్ చేయాలి, ఎందుకంటే అక్కడ అంత దూరం వెళ్ళలేం కాబట్టి. సో జై, కొంచెం భయం వేసింది. ఓకే, 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 గ్రేట్. ఇప్పుడు దీన్ని పుల్ చేద్దాం. ఎస్, 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 ఏ వెళ్ళు 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 వెళ్ళు. ఓకే, ఓకే, హోప్ఫుల్లీ నేనైతే ఇక్కడ నుంచి జంప్ చేయగలను అయితే అనుకుంటున్నాను. ఓకే, 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 కూల్, కూల్ మ్యాన్. ఇక్కడ నుంచి కరెక్ట్గా అయితే మనం అయితే జంప్ చేసేసాం. సో సో దీన్ని అయితే ఇక్కడ తెచ్చేద్దాం, ఎందుకంటే మళ్ళీ వెళ్ళేదాన్ని మనకి కరెక్ట్గా కావాలి కాబట్టి. అండ్ ఓకే, ఓకే, నాకు అర్థమైంది. ఇక్కడ నుంచి మనం ఇలా కూడా జంప్ చేయాలి. ఎస్, యో బాయ్, ఒక్క ఐటమ్, ఒక్క ఐటమ్ గైస్, లేకపోతే నా పేరు మార్చేసుకుంటాను అది లెక్క. ఓకే, మనమైతే ఆ రూమ్లోకి అయితే వచ్చాం. ఈ రూమ్లో నుంచి కూడా ఒక పవర్ సప్లై అయితే బయటకి అయితే వెళ్తుంది. సో చూడండి, ఈ పవర్ సప్లై అనేది మనం ఇక్కడ ఉన్న వైర్స్ ఫాలో అవ్వాలి గైస్. ఎంత లో ఐక్యూ ఉన్నా మనం ఇక్కడ వైర్స్ చూస్తే మనకైతే అర్థమైపోతుంది. సో సేమ్ ఇందాక మనం అక్కడ చూసిందే, సింపుల్ గైస్. అగోండి, లోపల మనమైతే పవర్ అయితే తీసుకోవాలి. సో దీన్ని అయితే ఎలా ఓపెన్ చేయాలో మనకైతే అస్సలు తెలీదు. ఐ థింక్, ఓకే, ఓకే, ఐ థింక్ మనం క్రౌన్ చేయి వెళ్ళాలా. లోపలికి అయితే నేనైతే వెళ్ళలేకపోతున్నాను. మేబీ మనం పైనుంచి అయితే వెళ్ళగలం అనుకుంటా, ఐ థింక్ ప్రాబబుల్లీ. అండ్ ఎలా 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 ఉండండి గైస్. ఏం చేయాలి ఫస్ట్ థింగ్? లేదు, ఓకే, నో. ఐ థింక్ ఈ హ్యాండ్ మనకి యూజ్ ఉందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. బట్ ఏం చేయాలి రా దేవుడా, నాకు నిజంగా లిటరలీ చాలా చాలా కన్ఫ్యూజింగ్ అయితే ఉంది గైస్. ఏం చేయాలి, ఏమి చెయ్యాలి? ఓకే, మనమైతే ఇక్కడ దిగాం. సో ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయితే ఇటు వెళ్తుంది. సో దీనికైతే మనం పవర్ అనేది ఇక్కడ నుంచి ఇవ్వాలి. అండ్ ఇక్కడ దీని పవర్ అనేది దీని లోపలైతే ఉంది. సో దీని అయితే మనం ఏమైనా ఓపెన్ చేయగలమా అంటే దీన్ని అయితే ఓపెన్ చేయలేకపోతున్నాం. ఎలా ఓపెన్ చేయాలి? ఐ థింక్ ఎక్కడి నుంచో మనం ఏదో ఒక పవర్ అయితే ఇవ్వాలి గైస్. ఎలా? ఓకే, ఐ థింక్, ఉండండి ఉండండి, నాకు కొంచెం అర్థమైనట్టుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దీన్ని తిప్పుదాం. ఓకే, ఓకే, దీన్ని అయితే ఇక్కడ తిప్పాం. సో దీన్ని కనుక మనం ఒకవేళ ఓకే దానికైతే నేను కనెక్ట్ చేశాను. ఓకే, 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 నాకు అర్థమైంది. ఇక్కడ నుంచి పవర్ అనేది అక్కడైతే ఇవ్వాలి. ఓ, ఇలా జంప్ చేద్దాం. ఓ, నాకు ఇప్పుడు అర్థమైంది గైస్. అదే నాకు పవర్ సోర్స్ కావాలి, ఎలా వెళ్ళాలి అనుకుంటున్నాడు. బట్ ఫైనల్గా మనకైతే దొరికింది. సో ఇలా మనం ఏమన్నా ఓకే, నేనైతే కిందకి దిగుతాను. హోప్ఫుల్లీ నా చేయి అయితే ఇరగకుండా ఉంటే చాలు. సో ఇప్పుడు దీన్ని ఏదో అయ్యింది, సంథింగ్ ఇస్. ఐఎమ్ వెరీ క్లెవర్ యూను, ఐఎమ్ వెరీ వెరీ క్లెవర్. నేను నాకు తెలుసు నేను చాలా చాలా క్లెవర్ అని. ఓకే, గ్రేట్. సో ఇక్కడ నుంచి మనం ఏమైనా వెళ్ళగలమేమో చూద్దాం. ఐ థింక్ ఇక్కడ కూడా మనం ఏదైనా పవర్ ఇవ్వాలి గైస్. ఓకే, సో ఇద్దాం ఇద్దాం, పవర్ అయితే ఇద్దాం. సో గ్రేట్, గ్రేట్, నాకు అర్థమైంది, నాకు అర్థమైపోయింది, నాకు అర్థమైపోయింది. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు.
సో నాకైతే అర్థమైపోయింది ఇక్కడ నేను ఎలా పవర్ ఇవ్వాలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇక్కడ నుంచి పవర్ అయితే తీసుకుంటాను. ఓకే, పవర్ తీసేసుకున్నాను. అండ్ దీన్ని మనం ఇలా తిప్పాలి. ఓకే, అండ్ ఇప్పుడు ఓకే పవర్ వచ్చేసింది, దానికి పవర్ వచ్చేసింది, అక్కడ వెలుగుతుంది గైస్. ఐ థింక్ పవర్ వచ్చింది అని అనుకుంటున్నాను. ఐ థింక్ మనం దీనికి ఫోకస్ చేయాలా ఏమన్నా. ఓకే, ఐ థింక్ అక్కడి నుంచి ఏమైనా పవర్ మనం ఇవ్వాలా, అది అర్థం కావట్లేదు. ఓకే, ఐ థింక్ మనం ఒక్కసారి ఇక్కడ నుంచి పవర్ అయితే ఇచ్చి చూద్దాం. ఓకే, పవర్ వెళ్ళింది వెళ్ళింది. ఓ, మ్యాథ్స్ ఎగ్జామ్ పాస్ అయినప్పుడు కూడా ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదు గైస్. ఏదో అయ్యింది గైస్. అన్నిట్లో నో సిగ్నల్ అయితే వచ్చింది. ఎలా ఇప్పుడు మరి అన్నిటికీ? ఓకే, ఇక్కడ డోర్ ఓపెన్ అయింది గైస్. డోర్ ఓపెన్ అవ్వడానికి ఇంత కష్టపడ్డు, డోర్ ఓపెన్ అవ్వడానికి ఇంత కష్టపడ్డామా? షిట్, మీ చేయి దొరకడం వల్ల మనం చూడండి జంప్ చేసి లోపలికి అయితే వెళ్ళాం. బట్ నో ప్రాబ్లం, ఇక్కడైతే మనకు ఒక బ్లూ ఇదైతే కావాలి. బట్ నేనైతే ఐ థింక్ కొంచెం పవర్ అయితే ఆన్ చేసినట్టున్నాను. రీస్టార్ట్. ఓకే, లెట్స్ సీ. ఓడింది క్యాటమ్ని, ఓడించడం ఎంత ఈజీ అని అయితే నేను కళ్ళు కూడా అనుకోలేదు గైస్. ఆన్లైన్లో ఉంది, ఎస్. చూడండి, స్మోక్ అయితే ఇప్పుడు సెకండ్లోకి వచ్చింది. సెకండ్లో నుంచి ఇప్పుడు తోడ్లకి అయితే వస్తేస్తుంది. గ్రేట్, నో పవర్ ఆఫ్ అనుకున్నా ఏదో జరిగిద్దని. అంత ఈజీగా క్యాట్నాప్ గారిని ఓడిస్తే కిక్కే ఉండదు, చెప్పండి. అమ్మ దేవుడా, అసలే చీకటి అంటే భయం రా. ఈ అమ్మాయి మళ్ళీ ఫోన్ చేస్తుంది ఏదో చెప్పడానికి. ఓకే, ఎత్తుదాం. సో ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చెప్తుందంటే ఎవరు పవర్ని కిల్ చేశారంట. సో దానికోసమే నేనైతే నీకు స్టాచ్యూ కింద ఇంకో కీ ఇస్తాను. ఆ కీతో నువ్వు స్పీడ్ హోమ్ని అయితే ఓపెన్ చేయొచ్చు. అండ్ అక్కడ నుంచి నువ్వు ఏదైనా జనరేటర్ బ్యాకప్ అయితే ఓపెన్ చేసి ఇక్కడికి అయితే రావచ్చు ఉంటుంది. సో మనమైతే తొందరగా అయితే ఆ ప్రదేశానికి అయితే వెళ్దాం. సో నేనైతే ఇక్కడ నుంచే వచ్చాను గైస్, నాకైతే బాగా గుర్తుంది. సో ఇక్కడ నుంచే వచ్చాను. ఎస్, ఇక్కడ నుంచే బయటికి వెళ్ళే దారి అయితే ఉంది. దేవుడా, పవర్ని ఎవరు ఆపుంటాడు. సో మనమైతే ఇప్పుడు బయటికి అయితే వచ్చేసాం. సో స్టాచ్యూ కింద ఏదో ఒక కీ అయితే ఉంది అంటుంది. సో లెట్ సీ. బాబోయ్, ఇంత చాలా హాంటెడ్గా ఉంది గైస్. ఇందాకటి నుంచి ఒక స్వర్గంలాగా అనిపించింది. బట్ ఒక్కసారి కరెంటు పోగానే ఇది నిజంగా ఒక దయ్యాల కొంపలాగా అయితే అనిపిస్తుంది. ఓకే, ఈ రూమ్ ఎక్కడుందో మనమైతే ఫస్ట్ వెతకాలి. ఈ రూమేనా? కాదు, ఈ రూమ్ కాదు. ఆ రూమ్ ఎక్కడుంది? ఎస్ ఎస్, నాకైతే ఆ రూమ్ దొరికింది. ఇక్కడ నుంచి లైట్ పడుతుంది కాబట్టి ఇదే రూము. ఎస్, రిస్ట్రిక్టెడ్ యాక్సెస్. సో మనకైతే తాళం ఇక్కడి నుంచి అయితే ఇవ్వాలి. వచ్చేసాను, తాళం ఇచ్చేయి. తాళం ఏది? ఓకే, తాళం ఇస్తుంది. ఈ తాళం ఇచ్చే బదులు నువ్వే రావచ్చు కదా. నువ్వు రావు, నన్ను చంపిస్తావు ఆ క్యాట్నప్ గడి చేతిలో. ఓకే గైస్, మనకైతే ఒక కీ దొరికింది కాబట్టి ఈ కీ అనేది స్వీట్ హోమ్కి వెళ్ళే దారి అన్నమాట. సో మనమైతే ఇప్పుడు వెళ్ళాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్వీట్ హోమ్ అనేది ఎక్కడుందో మనకు తెలియాలి గైస్. స్వీట్ హోమ్ అనేది ఎక్కడుంది? ఇది చూస్తే స్వీట్ హోమ్ లాగా లేదు, ఒక మ్యూజియం లాగా అయితే ఉంది. చూడండి, పైన క్యాట్నప్ గడి బొమ్మలు అయితే ఉన్నాయి. సో క్యాట్నప్ అనేది ఒక మంచి టాయ్నే గైస్. బట్ సడన్గా అది ఒక మాన్స్టర్ కింద చేంజ్ అయితే అయిపోయింది. ఐ థింక్ ఇదేనా స్వీట్ హోమ్? స్వీట్ హోమ్ ఇదైతే కాదు 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 కాదు. బట్ చూడండి గైస్, అక్కడ చూసిన హగ్గీ మొత్తం, లైక్ హగ్గీ బొమ్మలు లైక్ మొత్తం ఇరగ్గొట్టేసి ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం ఒక మ్యూజియం లాంటిది అయితే ముందున్నాం. బట్ ఇదేంటి, అరే ఓకే, మబ్బుల్లాగా ఉన్నాయి, పడిపోయినాయి. అండ్ ఇదే గైస్, దేవుడా ఇక్కడి నుంచి చూస్తుంటే ఎలా ఉందంటే హాంటెడ్ మూవీస్ ఉంటాయి కదా ఆ ఇంట్లో. ఆ ఇంట్లో చూడండి గైస్, అంతా కరెంటు పోయింది. బట్ ఆ ఇంట్లో మాత్రం కరెంటు ఉంది తప్పకుండా. ఆ ఇంట్లో నాకు ఉంది గైస్, నాకు అర్థమైపోతుంది. నా సినిమా నాకైతే అర్థమైపోతుంది. సో ఇంటికి మనం ఈ కీనే అనుకుంటా. ఎస్, లోపలికి అయితే వచ్చేసాం. సో ఇక్కడ నుంచి కింద అయితే ఒక దారి అయితే ఉంది. అండ్ ఓకే, ఐ థింక్ బ్లాక్అవుట్ అయిపోయింది స్క్రీన్ అనేది, లోడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి అయితే వచ్చేసాం. సో నేనైతే నార్మల్ హ్యాండ్కి షిఫ్ట్ అయిపోదాం అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఎలాంటి జంప్స్ ఉన్నా తీద్దాం. ఊరే బాబు, ఇక్కడ నుంచి స్మోక్ ఉంది గైస్. తొందరగా మనం అయితే ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలనుకుంటా. ఐ థింక్ మన దగ్గర ఎలాంటి మాస్క్ అయితే లేదు. సో తొందరగా ఇక్కడ నుంచి తొందరగా తప్పించుకోవాలి. ఒర్రే, ఇదేంటి, మనం ఎక్కడికో కిందకి వెళ్ళిపోతున్నాం గైస్. అండర్గ్రౌండ్లోకి, చాలా బేస్మెంట్లోకి.
ఇంత పెద్ద ఇల్లు కట్టాడా క్యాబీ గాడు, అదే సారీ క్యాబీ అంటున్నాను ఏంటి క్యాట్నాప్ గాడు, నేనైతే పేరు మర్చిపోతున్నాను కేసు. ఇక్కడ చూడండి ఒక 100 రూమ్లు అయితే ఉండుంటాయి. ఇంతకుముందు ఈ రూమ్లో ఏం పెట్టేవారో నాకైతే అర్థం కావట్లేదు, బట్ నాకైతే ఒకటే గుర్తు వస్తుంది, ఈ రూమ్ చూస్తుంటే మనం అయితే పాపిని కనిపెడుతున్నప్పుడు ఇలాంటి ఒక దారి నుంచే వెళ్ళాం గైస్. ఇదేంటి హ్యాపీ అండ్ ఫన్ వర్సెస్ డన్న, ఏంటో గైస్ ఏం అర్థం కావట్లేదు. ఓకే బట్ ఇక్కడ నుంచి మనం ఒక దారి అయితే కనిపెట్టాలి. ఈ స్వీట్ హోమ్ లోపలికి ఎందుకు వచ్చామో ఏం అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడైతే ఒక టీవీ అయితే ఆన్ అయి ఉంది. అండ్ ఇక్కడ చూడండి పెద్ద పెద్ద గోల్డ్ సింబల్స్. ఇదేంటి క్యాట్నాప్ గడు, నేను ఒక చిన్న బొమ్మ అనుకున్నాను కానీ మీరు చూడండి గైస్ వాడి గోల్డ్ మార్కలే ఇంత పెద్దగా ఉన్నాయి. ఇంకా వాడు ఎలా ఉంటాడు ఏంటో మరి. ఒరి బాబోయ్, నేను ఎక్కడికి వెళ్తున్నాను నిజంగా అర్థం కావట్లేదు గైస్. నేనైతే ఈ దారిలో తప్పిపోయాను, లైక్ ఒక మేజ్ లాగైతే ఉంది. నేను ఎక్కడికి వెళ్ళినా సరే అదే స్పాట్లోకి అయితే వస్తున్నాను. ఏమి నాకైతే ఒక చిన్న క్లూ కూడా దొరకట్లేదు. మొత్తం ఇక ఇక్కడ గోల్ల మరకలు మాత్రమే ఉన్నాయి, మరకలు కాదు. లెట్స్ సీ ఈ దారి నన్ను ఎక్కడ తీసుకువెళ్తుందో. నేను ఎంతసేపు తిరిగినా నేనకైతే ఒక 10 నిమిషాల నుంచి అయితే తిరుగుతున్నాను. ఇక్కడ నుంచి చూడండి, ఉండండి ఉండండి, నాకైతే ఒక ఫోన్ అయితే వస్తుంది. ఈ ఫోన్ అనేది ఎక్కడి నుంచి వస్తుందో నేనైతే ఒకసారి ఈ ఫోన్ అయితే ఎత్తాలి. మేబీ మనకి ఏదైనా క్లూ దొరకచ్చు, లేకపోతే అమ్మాయి అయినా కాల్ చేయొచ్చు. ఇక్కడి నుంచి అయినా వస్తుంది ఆ ఫోన్ అనేది. ఎక్కడ్రా ఫోను? ఓ ఓకే ఓకే, మన మీద ఒక రూమ్లోకి అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ నుంచి ఒక ఫోన్ వస్తుంది, ఫోన్ ఎత్తుదాం. యూ నీడ్ టు రన్న. ఎందుకు? మీరు చూసేట్లేదు, నాకైతే అర్థం కావట్లేదు. ఒక పెద్దదంటే చాలా చాలా పెద్ద మనసు నేను చూసింది, లైక్ వంగవుని మరి. నీడ్ టు రన్, పరిగెడతాం గైస్. ఇక్కడ లేదు కదా, ఓ మై గాడ్, పరిగెడదాం. ఆ ఫోన్లో ఏం అమ్మాయి ఏం చెప్తుందో మనం అదే చేద్దాం గైస్. యూ నీడ్ టు రన్ ఉంది, పరిగెడదాం 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 పరిగెడదాం. ఆ మాస్టర్ గారు ఇక్కడికి వెళ్ళాడు. దేవుడా, లైట్స్ అనేవి డిమ్ అవుతున్నాయి, ఆఫ్ అవుతున్నాయి, ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. నన్ను ఎవరో చూసినట్లే ఉంది. అండ్ పెద్ద పెద్ద గోల మరకలు అయితే ఉన్నాయి. దేవుడా, నేను ఎక్కడికి వెళ్తున్నాను నిజంగా నాకైతే అర్థమే అవ్వట్లేదు గైస్. బట్ నిజంగా నన్ను అయితే ఎవరో ఒకరు ఫాలో చేస్తున్నట్టే ఉంది. ఓయ్ 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 ఓయ్, నో 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 నో, అరే హార్ట్ అటాక్ చనిపోతారా? ఎవడ్రా బాబు అంత గట్టి కొట్టి కొట్టేది? ఏంటి, ఐ హాంట్ యూఆ? ఏంటో గైస్, వింత వింతగైతే ఉంది. ఉండండి గైస్, నాకైతే ఇప్పుడు ఒక రూమ్ అయితే కనబడుతుంది స్ట్రైట్గా వెళ్తుంటే. ఐ థింక్ అదే బయటపడే దారి అనుకుంటా. నాకైతే ఫస్ట్ టైం ఒక టీవీ కనబడింది ఈ స్వీట్ హోమ్లో అయితే, బట్ ఇది అసలు స్వీట్గా లేనేలేదు. గిల్ హాంట్స్, ఈ లోపలికి ఎలా వెళ్ళాలి? దూకి వెళ్ళాలా? ఎలా వెళ్ళాలి? ఐ థింక్ ఎక్కడ ఎలా వెళ్ళాలి? లోపల ఇక్కడ టీవీ ఉంది కదా. షిట్ మ్యాన్, నేను వేరే దారి వెతకాలి గైస్. ఎందుకంటే ఈ రూమ్ లోపలికి అయితే నేను వెళ్ళలేకపోతున్నాను. నాకైతే పిల్లలు అరుస్తున్న సౌండ్లు, ఏడుస్తున్న సౌండ్లు చాలా చాలా ఘోరంగా వినిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఒక డోర్ ఓపెన్ అయింది. ఫైనల్గా గైస్ నాకైతే ఒక దారి దొరికింది గైస్, ఒక డోర్ ఓపెన్ అయింది. అమ్మయ్య మనం కరెక్ట్గానే వెళ్తున్నాం. అండ్ ఎక్కడైతే మనం ఒక రూమ్లోకి అయితే వచ్చాం. అండ్ ఇక్కడ పెద్ద టీవీ అయితే ఉంది. హ్యాపీ అండ్ ఫన్ వై వాజ్ ఇట్ అన్న, ఏంటిది నాకేం అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడైతే ఒక టీవీ ఉంది. అండ్ ఇక్కడ ఒక క్యాస్ట్ అయితే ఉంది. సో ఈ క్యాస్ట్ని అయితే మనం తీసుకుందాం. ఓకే, ఐ థింక్ ఈ క్యాసెట్ని మనం ఇక్కడ పెట్టాలనుకుంటా. ఓకే గ్రేట్, మనమైతే ఏ ఇది పాపీ. సో ఐ థింక్ ఈ ఫ్యాక్టరీ యొక్క మేబీ ఐ థింక్ ఒక రీల్ అనుకుంటా. ఈ పాపీ బొమ్మని కనిపెట్టినప్పుడు ఎవరి బిట్ లవ్ సపోర్ట్ ఆన్ యువర్ ఓన్. హాయ్ పాపీ. అమ్మో ఈ పాపీ గడ్ కాదు గైస్, ఈ కాబీ. ఈ క్యాట్నాప్ గడ్ కొంచెం చాలా చాలా వింతగా ఉన్నాడు. క్యాబీ గాడిని కిసీ గాడిని లైక్ లోపలికి వేస్తే ఎలా మోడిఫై అవుతారు, అలా ఉన్నాడు ఈ క్యాట్నాప్ గడ్ చాలా చాలా వింతగా అయితే ఉన్నాడు. హాయ్. సో ఏం చూడాలో నాకైతే అర్థం కావట్లేదు. ఏదైనా కొత్త గ్యాడ్జెట్ వస్తుందేమో మనకైతే, ఎందుకంటే టీవీ చూసిన ప్రతిసారి మనకైతే మనకే ఒక మంచి గ్యాడ్జెట్ అయితే వస్తుంది అన్నమాట. సో ఈసారి పక్కన ఏ గ్యాడ్జెట్ పెట్టారు ఏంటో లెట్స్ సీ. For your supervisor is here and happy. Okay, let's wait. Edana gadget ostundemo chuddam. Identi bomma change ayipindi? May you descend into the dark. Identi bomma change ayipindi? Finding TV lone bomma change ayipindi enti? Incomprehensible. Hey. Cheppadu kada oh cat ippudu konchu vidaga kanapadutadu guys. Poppy cheppadu kada. ఇదేంటి? నో నో నో, ఇలా ఉంటాడా క్యాట్నాప్ గాడు? వామ్మో నిజంగా చాలా చాలా స్కేరీగా అయితే ఉన్నాడు గైస్. పాపీ కంటే లేదు, ఇది పాపీనే గైస్. మో నిజంగా నాకైతే చాలా చాలా కన్ఫ్యూజింగ్ అయితే ఉంది.
ఏమీ అర్థం కావట్లేదు. ఇదేంటి, బ్రైటర్ అవుతూనే ఉంది గైస్. దేవుడా, ఎక్కడికి వెళ్ళినా సరే వీడియో కనబడుతున్నాడు. నో, ఓకే, మనమైతే రీల్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. అండ్ ఇదే టీవీ షైన్. ఏయ్, నో 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 నో, ఏయ్ నో 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 నో, రామా వద్దు 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 వద్దు, ఇదేంటి టీవీలో నుంచి బయటకు వచ్చేసింది. నో 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 నో, దేవుడా, టీవీలో నుంచి లిటరల్లీ బయటకు వచ్చేసింది గైస్. అబ్బాజాలు కలకలు ఆడిపోయినాయి అక్క. దేవుడా, ఓకే, ఐ థింక్ ఇది ఒక పార్ట్ ఆఫ్ గేమ్ గైస్. టీవీలో వచ్చి మన పడేసి ఇక్కడ పడేశాడు పాపీ గడు. బట్ పాపీ మళ్ళీ చంపేస్తాడు కదా, ఎప్పుడు చూసినా ఇక్కడ పడేసాడంటి అటువంటి పాపీ గడు తల. ఇదేంటి, లిటరలీ ఏం అర్థం కావట్లేదు గైస్. మనమైతే ఈ స్టోరీ యొక్క రీజన్ తెలియాలి. ఇది చూడండి, ఇది ఏదో అదే అండి గైస్. మనం పేపర్లో చూసిన వింత బొమ్మ ఇదే గైస్. ఓకే, ఇక్కడ నుంచి మనం అయితే బయటపడడానికి ట్రై చేయాలి. సో మనమైతే ఇప్పుడు స్వీట్ హోమ్లోనే ఉన్నాం. ఓకే, మనమైతే లైక్ లివింగ్ ఏరియాలోకి అయితే వచ్చి ఉంటాం. సో మంచి బిల్డింగే. సో ఐ థింక్ మనమైతే ఈ టూ డోర్స్ అయితే ఓపెన్ చేయాలి. అండ్ ఇక్కడ వైర్స్ అయితే వెళ్తున్నాయి. సో ఈ వైర్స్ అయితే మనమైతే యాక్టివేట్ చేయాలి. సో మనమైతే ఈ డోర్ అయితే ఓపెన్ అవుతుందా, లెట్స్ సీ. లేదు, ఈ డోర్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. అండ్ ఈ డోర్ కూడా ఏం ఓపెన్ అవ్వట్లేదు. సో మనం ఇంకా కింద ఒక దారి అయితే ఉంది. సో లెట్స్ గో మ్యాన్. ఎస్, మనమైతే కింద దారిలోకి అయితే వచ్చేసాం. అండ్ ఎక్కడైతే ఒక రెడ్ స్మోక్ అయితే ఉంది. సో రెడ్ స్మోక్ అయితే ఉంది గైస్. మనమైతే ఇక్కడికి వెళ్ళకూడదు, ఎందుకంటే రెడ్ స్మోక్లోకి వెళ్తే మనమైతే చనిపోతాం. సో మనమైతే స్పృహకు వెళ్ళిపోతాం. మనకైతే నాకు ఒక మాస్క్ అయితే దొరకాలి. అండ్ అండ్ ఎక్కడి నుంచి మనం ఏదన్నా పైకి అయితే వెళ్ళగలమా? ఓకే, గ్రేట్, ఓకే, ఓపెన్ ఓపెన్. లేదు, డోర్కి ఏదో అడ్డు ఉంది గైస్. ఈ డోర్కి ఏదో అడ్డు ఉంది. మనమైతే వెళ్ళలేకపోతున్నాం. సో నేనైతే ఈ దారి కరెక్ట్ కాదు. సో ఎలా 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 లోపలికి వెళ్తే మాత్రం మనం చనిపోతాం కదా, ఎందుకంటే రెడ్స్ బగ్ అయితే ఉంది. లెట్స్ సీ, వెళ్ళగలమా? ఓపెన్ అవుజా, ఓపెన్ అవుజా. అగోండి, నా హార్ట్ రేట్ తగ్గిపోతుంది, నా హార్ట్ రేట్ మెల్ల కొట్టుకుంటుంది. అండ్ అగోండి, చనిపోయాం. సో నేను ఏదైతే అవ్వకూడదు అనుకున్నానో అదే అవుతుంది. సో మనమైతే మళ్ళీ ఆ స్పాట్కి అయితే వెళ్ళిపోదాం. సో ఓకే, మనమైతే సో మనకి ఏదైనా మాస్క్ దొరికితే బాగుంటుంది గైస్. మాస్క్ అయితే దొరకట్లేదు ఇక్కడ నుంచి. నాకు మాస్క్ కావాలి గైస్. మాస్క్ ఉంటే మాత్రం చాలా చాలా ఈజీగా అవుతుంది. బట్ ఎలా వెళ్ళాలి అక్కడ చూడండి. మాస్క్ అయితే ఉంది, వార్నింగ్, ప్లీజ్ యూజ్ ఏ గ్యాస్ మాస్క్. బట్ మన దగ్గర గ్యాస్ మాస్కే లేదు. ఎలా మరి, ఎలా? అండ్ ఏ, ఇది టాయ్ కార్ కదా? ఓ ఓ, ఉండండి ఉండండి, ఈ టాయ్ కార్ని నేను, ఓ ఓకే, వావ్, ఓపీ గైస్, ఓపీ ఓపీ. బట్ నాకైతే మాస్క్ ఇంకా కావాలి. నా దగ్గర ఏమన్నా మాస్క్ ఉందా? మాస్క్ కావాలి కావాలి మాస్క్. బట్ నాకైతే స్టిల్ ఒక మాస్క్ అయితే కావాలి గైస్. లేకపోతే నేనైతే చనిపోతాను ఇక్కడ నుంచి. అగోండి, మాస్క్ అయితే లోపలికి వచ్చేసింది. అగోండి, నేను చనిపోయాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక మాస్క్ అయితే వెతకాలి గైస్. దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తే అయితే సరిపోదు. సో మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మాస్క్ని అయితే వెతకాలి. ఓ, ఉండండి గైస్, నాకైతే మాస్క్ దొరికింది. అగోండి, ఇదే మాస్క్ ఇక్కడ పడుంది గైస్. అదే అనుకుంటున్నాను. ఫైనల్గా మనకైతే మాస్క్ దొరికింది. అండ్ దీన్ని అయితే మనం పుల్ చేద్దాం. సో ఓకే గైస్, ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్దాం ఈ మాస్క్ పట్టుకొని. ఓకే, మనకైతే ఒక కొత్త దారి అయితే ఓపెన్ అయింది. నేనైతే ఈ మంటల్లో కాలిపోకుండా ఉంటే చాలు. బట్ ఇది ఆ కొత్త దారి అగోండి. మేబీ ఇక్కడ నుంచి మనమైతే కొంచెం కష్టపడి అయితే లోపలికి అయితే వెళ్ళాలి. ఓకే, క్రౌన్ చే వెళ్ళాలి. ఇక్కడ ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే చాలు మనం. ఓకే ఓకే, మనకైతే ఒక దారి దొరికింది. అగోండి, ఇక్కడ హ్యాండ్ సెమ్లో కనబడుతుంది. ఐ థింక్ పైన, ఓ పైన ఉంది గైస్. ఓకే ఓకే, గ్రేట్ 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 గ్రేట్. మనమైతే వేరే లొకేషన్లోకి అయితే వచ్చేసాం. గ్రేట్ గైస్, ఇక్కడ నుంచి మనం ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలో అదైతే వెతకాలి. ఓకే, మనమైతే దారి ఓపెన్ చేసాం. సో ఇక్కడ నుంచి మనకి ఏదైనా క్లూ దొరకాలి. ఇదేంటి, మనం వెళ్ళిన చోటే మళ్ళీ వచ్చేసాం. ఐ థింక్ మనమైతే ఈ గ్యాస్ని మొత్తం విడుదల చేస్తున్నామా? లేదు లేదు అగోండి, ఇక్కడైతే ఒక ఇంకో రూమ్ అయితే ఉంది. సో ఇంకో రూమ్ నుంచి అయితే మనం తొందరగా అయితే తప్పించేసుకోవాలి. ఓకే, మనమైతే దీన్ని పడేసాం. అండ్ వేరే రూమ్లోకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో ఇక్కడ ఏముందో ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ మనమైతే ఇంకో రూమ్లోకి అయితే వచ్చేసాం. ఈ డోర్ని అయితే ఓపెన్ చేద్దాం. అండ్ మనమైతే ఒక రూమ్లోకి అయితే వచ్చాం. అండ్ చాలా శబ్దం అయితే వినిపిస్తున్నాయి నా పక్క నుంచి. ఎవరో వెళ్తున్నట్టయితే మనమైతే ఈ డోర్ని ఓపెన్ చేయలేకపోతున్నాం. ఐ థింక్ అగోండి గైస్, ఈ హాల్లో నుంచి మనమైతే లోపలికి అయితే వచ్చాం. సో ఇక్కడ నుంచి మనకి ఏదైనా ఒక క్లూ అయితే దొరకాలి. అండ్ కింద క్రౌన్ చే వెళ్దాం. ఈ రూమ్లో మనకి ఏదైనా క్లూ కానీ అగోండి. ఇక్కడైతే ఒక రూమ్ అయితే ఉంది. బట్ ఈ రూమ్లో అయితే ఏమీ లేదు.
సో ఈ రూమ్ను ఓపెన్ చేద్దాం అండ్ మనమైతే ఇంకొక లైక్ దారిలో అయితే వచ్చాం అండ్ ఇక్కడైతే ఒక రెండు బ్యాటరీస్ అయితే పెట్టాలి. ఇంకో బ్యాటరీ అయితే ఉంది, ఒక బ్యాటరీ మనకి ఇంకో బ్యాటరీ అయితే కావాలి గైస్, అప్పుడు మాత్రం ఈ డోర్ని అయితే మనం ఓపెన్ చేయగలం. సో ఆ బ్యాటరీ కోసమైన మనం వెతుకుదాం గైస్. సో ఆ బ్యాటరీ అనేది ఎక్కడ ఉంది? ఈ డోర్ని మనం ఎప్పుడైనా ఓపెన్ చేయగలం. ఎస్, ఈ డోర్ని ఓపెన్ చేసేసాం. ఓ మై గాడ్, కదలట్లేదు. కిస్సీ కదా దీని పేరు? కిస్సీయా కిస్సీయా? నాకైతే అర్థం కావట్లేదు గైస్, ఎందుకంటే నేను మనం ప్లే టైమ్ 2 అయితే ఆడలేదు. ఐఎమ్ సారీ బట్ నాకైతే పేరు తెలీదు. కిస్సీ అని అయితే అనుకుంటున్నాను, కిస్సీ కస్సీ ఏదో అనుకుంటున్నాను. బట్ మనకైతే ఇంకో బ్యాటరీ అయితే కావాలి. మన అయితే ఏం చేయట్లేదండి. మో చాలా దారుణంగా కొట్టేసి చంపేసేది కదా, బట్ ఏమి చేయట్లేదు. ఎవరితో ఫోటో చూస్తుంది గైస్? ఎవరిదబ్బా? ఎవరితో పిల్లవాడి ఫోటో చూస్తుంది? అమ్మయ్య నా ఫోటో అయితే లేదు, లేకపోతే నా ఫోటోకి దండ పడిపోయేది. హైడ్ ఏంట్రా బాబు? చాలా దారులు అయితే ఉన్నాయండి. ఎక్కువ బ్యాటరీ అయితే మనకి కావాలి, బట్ ఆ బ్యాటరీ అనేది ఎక్కడ దొరుకుతుందో మనకైతే అర్థం కావటం లేదు. అండ్ ఇక్కడైతే పైకి వెళ్ళే దారి అయితే ఉంది. ఓకే వచ్చేసాం. అండ్ ఇక్కడ చూడండి పైన అయితే దారి ఉంది. సో మనమైతే ఇప్పుడు పైకి వెళ్ళిపోయి అక్కడ ఏమన్నా బ్యాటరీ ఉంది ఏమన్నా వెతకాలి. సో ఒక్క బ్యాటరీ వెతకడానికి మనమైతే చాలా కష్టపడాల్సి వస్తుంది ఈ గేమ్లో అయితే. బట్ నిజంగా గైస్ చాలా వాంటెడ్గా అయితే ఉంది. ఎవరో నన్ను చూసినట్లు, ఎవరో నా పక్క నుంచి వెళ్తున్నట్టు. అండ్ ఇక్కడ ఒక బొమ్మ పడితే ఏదో సౌండ్ వచ్చింది, ఏదో అర్థం కావట్లేదు. బట్ మనకైతే ఒక బ్యాటరీ అయితే దొరికింది గా. ఎస్, మనకైతే ఒక బ్యాటరీ అయితే దొరికింది. సో ఈ బ్యాటరీని మనం కిందకి వెళ్ళైతే అక్కడ పెట్టేద్దాం. సో మనకైతే ఒక రూమ్ కనబడింది కదా, ఏది ఆ రూము? ఎస్, ఇది ఆ రూమ్. సో ఇక్కడ ఒక బ్యాటరీ అండ్ ఇది ఒక బ్యాటరీ ఏదో పెట్టేసాం. అండ్ దీన్ని అయితే మనం ఆన్ చేద్దాం. గ్రేట్, ఇప్పుడు పైకి వెళ్ళి ఒక డోర్ అయితే ఓపెన్ అయినట్టుంది. సో ఈ డోర్ ద్వారా మనమైతే పైకి అయితే వెళ్ళిపోదాం. కూల్ మ్యాన్, కూల్ 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 కూల్, గ్రేట్. సో మనమైతే ఈ రూమ్ని అయితే ఓపెన్ చేయలేకపోతున్నాం. అండ్ ఇక్కడైతే ఇంకొక కార్ అయితే ఉంది. ఓకే, దీన్ని లాగుదాం అండ్ ఏమవుతుందో చూద్దాం. లగ్ 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 లగ్, గుద్దిపడే. అదే సూపర్, ఏమన్నా వెళ్ళిందా గైస్? ద వర్క్ ఆఫ్ జాయ్, గ్రేట్ గైస్. ఈ స్వీట్ హోమ్ నిజంగా చాలా చాలా స్వీట్గా అయితే ఉంది. అండ్ ఇక్కడైతే ఓకే గైస్, నేనైతే దీన్ని గమనించలేదు. ఎస్, ఇక్కడైతే ఒక పవర్ అప్ ఉంది. ఎస్, దీన్ని మనం తీసుకొని ఈ పవర్ని ఇక్కడ పెడితే యా డోర్ ఓపెన్ అయిపోయింది, డోర్ ఓపెన్ అయిపోయింది. దట్స్ సో గ్రేట్, సో బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ నుంచి మనమైతే ఇక్కడికి వెళ్ళాలనుకుంటా. అండ్ ఇక్కడైతే ఒక డోర్ అయితే క్లోజ్ అయిపోయింది, బట్ ఇక్కడ నుంచి అయితే మనం పవర్ తీసుకున్నాం. అండ్ లోపల ఏమన్నా ఓకే 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 అక్కడ పెట్టాను, బట్ ఏమీ జరగలేదు. ఓకే ఓకే నాకు అర్థమైంది. సో ఇక్కడ నుంచి పవర్ తీసుకొని ఇక్కడ పెట్టాలనుకుంటా. ఓకే, మనకైతే ఈ డోర్ అయితే ఓపెన్ అయిపోయింది. సో ఈ డోర్లో ఉన్న ఎలక్ట్రిసిటీ కూడా మనకి కావాలి. ఇక్కడ నుంచి ఎలా ఎలక్ట్రిసిటీ పెట్టాలి అదే అర్థం కావట్లేదు. అదే డోర్ ఓపెన్ అవ్వు. ఓ షెడ్, ఇక్కడ మనమైతే ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి గైస్, బట్ ఎలా ఇవ్వాలి? ఓకే మనం ఏమన్నా, ఓకే ఓకే మనకి ఇక్కడ నుంచి ఉంది గైస్. బట్ ఇక్కడ నుంచి అయితే మనం కొంచెం జంప్ చేసి ఇక్కడ నుంచి అయితే కొంచెం తీసుకోవాలి. అండ్ ఈ పవర్ని మనం ఇక్కడైతే ఇవ్వాలి. అండ్ ఏదైతే ఓపెన్ అయిందా? డోర్ ఓపెన్ అవ్వట్లేదు. ఏంటి అర్థమైంది. మనం కొంచెం స్పీడ్గా అయితే ఉండాలి గైస్, ఇప్పుడు స్పీడ్గా అయితే ఉండాలి, లేకపోతే ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి. ఓకే గ్రేట్, మనమైతే వచ్చేసాం. అండ్ ఇది నిజమైన బొమ్మనైనా? ఊరి బాపు, నేను ఎక్కడికి వెళ్ళినా అది నన్ను చూస్తుంది గైస్. నో నో నో, అలా చూడమాకే. దేవుడా, ఎందుకు ఈ బొమ్మ నన్నే చూస్తుంది ఎక్కడికి వెళ్ళినా సరే? నో 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 నో, సారీ బొమ్మ గారు. ఇది అయ్యో బాబోయ్, నేను ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడైతే ఒక వెంట్ అయితే ఉంది. ఈ వెంట్లోకి వెళ్తే ఏమొస్తుందో ఏం అర్థం కావట్లేదు. బట్ నేనైతే ఒకసారి ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం అనుకున్నాను. ఏముంది? ఓకే ఇక్కడైతే ఒక ఇంకో తలుపు అయితే ఉంది. సో బొమ్మ వెనకాల బ్యాటరీ ఉంది గైస్, ఆ బ్యాటరీ కొట్టేయాలి మనం. చూడట్లేదు ఆ బొమ్మ కొట్టేది మంది. ఇప్పుడు ఎలా కదిలింది ఆ బొమ్మ? ఓకే బ్యాటరీ మన చేతిలోనే ఉండాలి అది. సో ఈ బ్యాటరీని ఎక్కడ పెట్టాలో అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు మాత్రం ఆ బొమ్మ కదలదు అనుకుంటాను గైస్, ఎందుకంటే అది బ్యాటరీ బొమ్మ కాబట్టి కదులుతుంది.
ఇప్పుడైతే బ్యాటరీనే లేదు కాబట్టి ఆ బ్యాటరీ బొమ్మ అయితే అసలు కదలలేదు. సో మనమైతే ఈ వెంట ద్వారా వేరే మార్గంలోకి వెళ్ళగలుగుతాం లేదో చూద్దాం. బ్యాటరీ అయితే క్యారీ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఏ దారిలో వెళ్ళాలో ఏమీ అర్థం కావట్లేదు, బట్ ఏదో ఒక దారిలో అయితే మనం వెళ్ళాల్సిందే. స్టక్ అయిపోయానా? ఓకే, ఇక్కడి నుంచి వెళ్ళచ్చు. ఓకే ఓకే గ్రేట్. ఓకే ఫైనలీ మనమైతే కిందకైతే వచ్చేసాం. ఈ కింద రూమ్లో ఈ బ్యాటరీని ఎక్కడ పెట్టాలో అదే ఒకసారి అయితే సర్చ్ చేయాలి. ఈ రూమ్లో మనం ఏమన్నా బ్యాటరీని పెట్టగలమా? లేదు గైస్. ఓకే, మనకైతే ఒక రూమ్ అయితే దొరికింది అండ్ ఇక్కడైతే ఒక బ్యాటరీ అయితే పట్టేస్తుంది. సో గ్రేట్. అండ్ ఇంకో బ్యాటరీ కోసం అయితే మనం వెతకాలి. ఇంకా ఇంకో బ్యాటరీ అనేది ఎక్కడుంది ఎక్కడుంది? లెట్ సీ గైస్. ఆ ఇంకో బ్యాటరీ కోసం అయితే మనం సర్చ్ చేద్దాం. అన్ని డోర్లు అయితే బద్దలు కొడదాం. ఓ, ఇదైతే ఓపెన్ అయ్యింది. అండ్ ఇక్కడ ఏమన్నా బ్యాటరీ కానీ లేదు. నో బ్యాటరీస్. అండ్ ఇక్కడ కూడా ఇంకో టాయ్ అయితే ఉంది. మేబీ మనం ఆ టాయ్ రూమ్లోకి వెళ్ళగలమో లేదో ఒకసారి అయితే ట్రై చేద్దాం. బట్ హౌ అమ్మా, ఇక్కడైతే బ్యాటరీ. ఓకే, ఇక్కడైతే మనం పవర్ పెట్టాలి గైస్. పవర్ పెట్టడానికి మనకి ఏదైనా ఇక్కడ ఉందా? ఓ ఓకే ఓకే ఓకే, దొరికింది దొరికింది. సో ఈ పవర్ని మనం ఇక్కడ యూటిలైజ్ చేద్దాం. అండ్ ఇక్కడైతే ఒక డోర్ అయితే ఓపెన్ అయింది. సో దీని ద్వారా అయితే మనం పైకి అయితే వెళ్ళగలం. అండ్ ఇక్కడ కూడా మనం గమనిస్తే కనుక ఇక్కడ రెండు సర్క్యూట్లు అయితే ఉన్నాయి. వీటి రెండింటికి పవర్ ఇస్తే కనుక ఈ మెయిన్ డోర్ అయితే ఓపెన్ అవుతుంది అండ్ ఒక కార్ ఓపెన్ అవుతుంది. అండ్ ఈ కార్ వెళ్ళి అక్కడ డాష్ కొడితే మనకి ఏదైనా ఒక కొత్త రూమ్ అయితే ఎక్స్ప్లోర్ అవ్వచ్చు. సో మనమైతే దీనికి పవర్ ఇవ్వాలి. బట్ పవర్ ఎలా ఇవ్వాలి? పవర్ కావాలి. ఇక్కడ నుంచి అయితే పవర్ రావట్లేదు. మరి పవర్ ఇచ్చే రూమ్ ఉంది గైస్. పవర్ ఇచ్చే రూమ్ ఎక్కడ ఉంది? ఇక్కడైతే లేదు. పవర్ ఇచ్చే రూమ్ ఉంది ఉంది ఉంది, నాకు గుర్తుకు రావట్లేదు కానీ పవర్ ఇచ్చే రూమ్ ఉంది గైస్. ఎక్కడుందబ్బా పవర్ ఇచ్చే రూము? ఇందాకే కదా చూశాను. పవర్ అనేది ఇక్కడి నుంచి తీసుకొని ఇక్కడ ఇచ్చేసాం. ఇంకా పవర్ కావాలి మనకి. పవర్ 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 పవర్. తొందరగా తొందరగా వెళ్ళాలి, లేకపోతే ఆ పవర్ అనేది అయిపోతుంది గైస్. షెడ్ మ్యాన్, అయిపోతుంది గైస్ ఈ పవర్ అనేది, ఛార్జ్ అనేది. ఈ ఛార్జ్ అనేది చాలా చాలా తక్కువ సేపు అయితే ఉంటుంది. మనం కొంచెం స్పీడ్గా ఉండాలి. ఓకే ఓకే, తొందరగా 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 తొందరగా. ఓకే ఓకే, ఈ ఛార్జ్ని మనం ఇక్కడి నుంచి తీసేసుకున్నాం. ఓకే, ఆ ఛార్జ్ని ఇక్కడ పెట్టేశాం. ఓ వి నీడ్ టు వెరీ స్పీడ్ మ్యాన్, వెరీ 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 స్పీడ్ ఉండాలి. అగోండి, ఇక్కడ ఆనే ఉంది కదా. ఓకే 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 గ్రేట్. సో ఎప్పుడైతే ఇది ఓపెన్ అవ్వాలి? షిట్. ఓ, పవర్ అయిపోతుంది గైస్. దేవుడా, నేను అనుకున్నాను గైస్ ఇది కొంచెం కష్టంగానే ఉంది. ఈ పవర్ ఇచ్చే ప్రాసెస్ ఏంటో మరి, మనం కొంచెం స్పీడ్గానే ఉండాలి ఈసారి. ఓకే ఓకే, తొందరగా 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 తొందరగా. ఓకే ఓకే, పవర్ దొరికింది పవర్ దొరికింది. తొందరగా తొందరగా తొందరగా. యాద్ 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 యాద్. దేవుడా, బొమ్మ ఆత్మహత్య చేసుకుని చనిపోయిందా? ఎక్కడి నుంచి పడిందిరా బాబు? నేను ఓపెన్ చేయగానే. బట్ మనమైతే దీన్ని ఆన్ చేద్దాం. ఇప్పుడు తిరుగు దెబ్బకి ఆ బాక్స్లన్నీ పడిపోవాలి గైస్. ఎస్, కూల్ మ్యాన్, కూల్ 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 కూల్. నిజంగా గైస్, ఎవడు మాత్రం చేశాడు ఇదంతా? కానీ వాడికి ఐక్యూ లెవెల్ మాత్రం చాలా ఎక్కువనే ఉంది. సో ఈ రూమ్లో మనకి ఏదో ఒక కొత్త రూమ్ అయితే ఎక్స్ప్లోర్ అయ్యి ఉంటుంది. ఏ రూమ్ అబ్బా, ఏ రూమ్లోకి వెళ్ళాలి? ఒకండి, ఇక్కడ ఒక రూమ్ అయితే వచ్చేసింది. ఓకే, మనమైతే ఈ రూమ్ని ఓపెన్ చేసాం అండ్ ఇక్కడ కూడా బ్యాటరీ ఏమీ లేదు. అండ్ ఈ రూమ్లోకి అయితే వెళ్దాం. ఓయ్, మాస్క్ పెట్టుకోవాలి లేకపోతే నేను చనిపోతాను. ఓకే, మాస్క్ పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడైతే ఒక వెంట్ అయితే ఉంది. సో ఈ వెంట్ లోపలికి మనమైతే క్రౌచ్ అయ్యి లోపలికి అయితే వెళ్ళాలి. సో లోపలికి వెళ్ళి చూద్దాం మనకి ఏదైనా బ్యాటరీ దొరుకుతుందో లేదో. సో హోప్ఫుల్లీ ఒక బ్యాటరీ అయితే దొరకాలని కోరుకుంటున్నాను. ఓకే, సో మనమైతే ఒక రూమ్లోకి అయితే వచ్చేసాం. మాస్క్ అయితే తీసేద్దాం. అండ్ ఇక్కడ మనకి ఏదైనా బ్యాటరీ దొరుకుతుందా? ఓ, బ్యాటరీ దొరికింది గైస్. సో ముందుకు వెళ్ళి చూద్దాం మనం ఏమన్నా ఆ రూమ్కి వెళ్ళే దారి ఏమన్నా మనకి దొరుకుతుందేమో అని. సో ఈ రూమ్ అయితే మొత్తం క్లోజ్డ్గా అయితే ఉంది గైస్. ఎలా వెళ్ళాలి మళ్ళీ వెనక్కి? మళ్ళీ సేమ్ వెంట. ఓకే, ఇక్కడ ఏదో రూమ్ ఉంది. అండ్ ఇక్కడ మనం హ్యాండ్ని టచ్ చేస్తే, ఓకే ఐ థింక్ మనం గ్రీన్తో దీన్ని పట్టుకొని అప్పుడు ఈ బ్లూ హ్యాండ్ని ఇక్కడ కనుక పెడితే ఇది యాక్టివేట్ అయ్యి మనకైతే ఈ డోర్ అయితే ఓపెన్ అవుతుంది. సో మేబీ మనకి ఇది కిందకి వెళ్ళే దారి అయితే చూపించవచ్చు. ఓకే గ్రేట్.
సో కూల్ మ్యాన్. సో మనమైతే ఇప్పుడు ఓకే ఇక్కడ కాదు కదా, మనం గుర్తుంది బ్యాటరీ పడిపోయింది, నాకు గుర్తుంది కదా ఇప్పుడు బ్యాటరీ రూమ్ అనేది ఎక్కడుందో నాకు చాలా చాలా బాగా గుర్తుంది. సో నేను చూడండి వచ్చేసాను, అండ్ ఇక్కడ మనం పెట్టంగానే ఓపెన్ అవుతుంది, ఏదో ఒక డోర్ అయితే ఓపెన్ అయింది. ఏ డోర్ ఓపెన్ అయిందో చూడాలి ఇక్కడ. ఓహో గ్రేట్ వావ్. సో ఫైనల్గా గైస్ మనమైతే మళ్ళీ లివింగ్ ఏరియాలోకి అయితే వచ్చేసాను. సో ఇక్కడ నుంచి మనం అయితే తప్పించేసుకోవచ్చా? ఓ ఇవ్వండి ఇవ్వండి, ఈ డోర్ ఓపెన్ అయింది గైస్ క్రేజీలీ. ఓకే ఐ థింక్ మనం ఇక్కడ బ్లూ హ్యాండ్ పెడితే ఇదైతే ఓపెన్ అవ్వచ్చు. గ్రేట్ అమ్మా ఎగ్జిట్ అయినా ఇది. ఓకే గైస్ ఎగ్జిట్లోకి అయితే వచ్చేస్తాం. వావ్ గ్రేట్. అండ్ ఇక్కడ చూడండి పజిల్ అయితే ఉంది. దేవుడా ఈ పజిల్ని ఎలా తట్టుకోవాలో నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇది కొంచెం వింత పజిల్ లాగైతే ఉంది గైస్. ఇక్కడ మనకి ఒక ఎక్స్ట్రా హ్యాండ్ కూడా ఇచ్చాడు, మేబీ ఏదో పర్పస్ ఉండే ఉంటుంది ఎక్స్ట్రా హ్యాండ్ది. సో మనమేం చేయాలి ఒక్కసారి పైకి వెళ్ళి మొత్తం ఒకసారి చూద్దాం ఏమేం చేయాలి ఒకసారి మైండ్తో ఆలోచిద్దాం గైస్. ఓకే సో ఎలా వెళ్ళాలి పైకి వెళ్ళాలి కూడా. సో ఇక్కడ నుంచి నాకు క్లియర్గా చూస్తే అర్థమయ్యేది ఏంటంటే ఇక్కడ పైన ఒకటి ఉంది, కింద ఒకటి ఉంది, ఇక్కడ మూడు ఉన్నాయి గైస్. అండ్ మెయిన్ పవర్ వచ్చేసి అక్కడ ఇవ్వాలనుకుంటా. సో ఇక్కడ మధ్యలో ఒక డోర్ కూడా ఉంది. సో ఈ డోర్ని కూడా మనం అయితే ఓపెన్ అయితే చేయాలి. సో చూద్దాం, కొంచెం క్రిటికల్ పజిల్నే బట్ సాల్వ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేద్దాం, ఒక్కసారి ఏమవుతుందో చూద్దాం. ఓకే ఓకే సో పవర్ని ఇక్కడికి ఇచ్చేసిన తర్వాత ఈ లెవెన్ ఒకసారి పిలిచేద్దాం. ఓకే ఐ థింక్ దీన్ని అడ్జస్ట్ చేయాలి గైస్. ఓకే పైనకి అయితే హ్యాండ్ చేసాం, సో ఇప్పుడు లివర్ని ఒకసారి పులిచేద్దాం. ఓకే ఏదో జరిగింది, ఏదో ఓ ఇది ఓపెన్ అయింది, ఇది ఓపెన్ అయింది, ఇది ఓపెన్ అయింది. తొందరగా మనమైతే కిందకి వెళ్దాం. సో ఇక్కడ ఏ పజిల్ ఉందో మళ్ళీ చూడాలి. ఓకే మనం ఇక్కడ నుంచి పైకి అయితే వెళ్ళచ్చు. గ్రేట్ గ్రేట్ ఓకే కూల్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడైతే మనం పవర్ ఇచ్చేసాం కాబట్టి ఐ థింక్ ఈ డోర్ని మనం ఓపెన్ చేయాలి గైస్. బట్ ఈ పవర్ అనేది ఎక్కడ ఇవ్వాలో కొంచెం ఒక్కసారి బ్రెయిన్తో అయితే ఆలోచించాలి. బ్రెయిన్ ప్లీజ్ హెల్ప్ చేయి. వావ్ నిజంగా గైస్ ఎలా ఇప్పుడు? ఓకే మనకు ఒక హ్యాండే ఉంది అండ్ అక్కడికి వెళ్ళడానికి ఓకే దీన్ని అయితే దించాలి. సో ఐ థింక్ దీన్ని ఆఫ్ చేయాలి. ఓకే ఆఫ్ చేసాం అండ్ ఇదైతే కిందకి దిగిపోయింది. అండ్ దీన్ని అయితే ఓకే లాగి ఓకే ఓకే నాకైతే అర్థమైంది. నేనైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి బట్ ఇదేంటంటే పైకి వచ్చేస్తుంది అది యాక్టివేట్ అవ్వగానే. సో ఇప్పుడు లైట్ అనేది కూడా మనకి ఏం అవ్వాలంటే ఇక్కడ పైనుంచి రావాలి. బట్ ఇది మాత్రం ఒక అడ్డుగోడలాగైతే అయిపోతుంది ఎప్పుడైతే మనం దీన్ని అక్కడ చూడండి దీన్ని అరే ఓకే అరే అర్థం కావట్లేదు. దీన్ని ఆన్ చేస్తామో అక్కడ చూడండి ఇది పైకి అయితే వచ్చేస్తుంది. బట్ మనకి అయితే ఈ లైట్ అనేది ఇక్కడికి వెళ్ళాలి, దీన్ని తగలాలి. సో దానికోసమే మనమైతే దీన్ని అడ్డుగా అయితే పెట్టాలి. మీకు అర్థం కావట్లేదు నాకు అర్థమైంది, బట్ నాకేం చెప్తానో నాకు కూడా అర్థం కావట్లేదు. బట్ నా బ్రెయిన్లో అయితే కొంచెం ఏదో కొంచెం కన్ఫ్యూజ్ చేయగలిగిందో నేను మీకు క్లియర్గా చూపిస్తాను నాకు ఏం అర్థమైందో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే దీన్ని ఆఫ్ చేస్తాను. ఓకే ఆఫ్ చేసాం అండ్ దీన్ని కొంచెం లాగుతాను అండ్ దీన్ని ఇప్పుడు ఆన్ చేస్తాను. అరే మళ్ళీ ఇది పైకి వచ్చేస్తుంది. ఓకే 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 ఇక్కడ నుంచి మనం జంప్ చేసాం. గ్రేట్ ఓకే కూల్. సో ఇక్కడ నుంచి మనం దేని మీద ఎక్కువగా ఫోకస్ చేయాలంటే కింద కూడా ఒక హ్యాండ్ అయితే ఉంది. కూల్ మ్యాన్. సో ఐ థింక్ అన్ని పవర్స్ కలిసి ఎక్కడైతే ఇవ్వాలి. సో నాకు అర్థమైంది నాకు అర్థమైంది నాకు అర్థమైంది. సో సో దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే తిప్పుదాం. ఈ పవర్ వచ్చేసి అది ఇక్కడ పడాలి. సో ఇదైతే పైకి రాకూడదు మనం. ఓకే గ్రేట్ నాకు అర్థమైపోయింది నాకు అర్థమైపోయింది. ఇప్పుడు ఎలా జంప్ చేయాలి? ఓకే ఓకే సో ఇప్పుడు నేను ఈ హ్యాండ్ని కనుక ఒకవేళ యాక్టివేట్ చేస్తే ఓకే. సో ఇదిగే ఫస్ట్ దీన్ని ఇక్కడికి తిప్పాలి. ఎస్ అండ్ ఇప్పుడు దీన్ని ఇలా సెట్ చేయాలి, ఈ హ్యాండ్ని ఇక్కడ సెట్ చేయాలి గైస్. అప్పుడు కరెక్ట్గా వర్క్ అవుతుంది. గ్రేట్ ఇప్పుడు పవర్ని లాగితే ఒక్కసారి టెస్ట్ చేద్దామా? ఓ ఓకే కరెక్ట్గా పడింది.
ఇంకా మనకి ఏదైనా పవర్ కావాలా? మరి ఓకే, అండ్ దీన్ని కూడా ఒకసారి పుల్ చేద్దాం. అరే ఓకే గైస్, రెండింటి మీద ఒకేసారి పడాలి, నాకు ఇప్పుడు అర్థమైంది. ఇది ఓపెన్ చేయగానే ఇది పైకి అయితే వచ్చేస్తుంది. ఓకే, సో ప్రాసెస్ అనేది చాలా సింపుల్ గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే అటు వెళ్ళాలి, ఇటు రామ్మా, అప్పుడే నాకు కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. వెళ్ళమాక వెళ్ళమాక. ఓకే గైస్, నేను ఎంత లైక్ మీకైతే ఎలా అనిపిస్తుందో కానీ నేనైతే బుర్ర చించేసుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఆన్ చేసేయాలి మనం. ఓకే, ఫస్ట్ థింగ్ అయితే మనం దీన్ని ఆన్ చేసాం, గ్రేట్. సో మనమైతే దీన్ని పైకి రాకుండా అయితే అడ్డుకోవాలి ఫస్ట్. ఓకే, సో అదే మనం చేస్తాం పని ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బ్రిడ్జ్ని మనం కొంచెం ఇటు లాగాలి. లాగాం కదా. ఓకే, ఇప్పుడు దీన్ని యాక్టివేట్ చేయాలి. ఎస్ ఎస్, చూడండి రెండు లైట్లు రెండు వీటి మీద పడ్డాయి, అండ్ ఇక్కడ బ్లాక్ కూడా రాలేదు ఎందుకంటే బ్రిడ్జ్ అడ్డు పెట్టాం కాబట్టి. గ్రేట్ నవా, ఏమన్నా ఐక్యూనా నాకు నిజంగా గైస్, ఏమన్నా ఐక్యూనా నాకైతే నిజంగా. అన్ని అవార్డ్స్ నాకే ఇవ్వాలి గైస్, అంత ఐక్యూ ఇక్కడ ఏం లేదు. ఏదైనా ఉంటుంది అనుకున్నాను బట్ ఏం లేదు. సో ఓకే, మనకైతే బయటకు వెళ్ళి దారి దొరికేసిందా? దొరికేసినట్టు ఉంది గైస్, మనకైతే బయటకు వెళ్ళి దారి అయితే దొరికేసింది దొరికేసింది దొరికేసింది. వామో, ఎక్కడన్నీ బొమ్మలు సూసైడ్ చేసుకున్నాయి గైస్, అదే అర్థం కావట్లేదు. ఐ థింక్ ఇక్కడ నుంచి ఓ ఒక లిఫ్ట్ అయితే కిందకి దిగుతుంది. గ్రేట్, ఇక్కడ నుంచి మనం అయితే బయటికి అయితే వెళ్ళిపోవచ్చు ఈ స్వీట్ హోమ్ నుంచి. నిజంగా గైస్, ఇక్కడ నుంచి బయటపడడానికి నాకైతే చాలా 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 టైం పట్టేసింది. అండ్ ఇక్కడైతే మనం అయితే ఒక రూమ్లోకి అయితే వచ్చేసాం. ఓకే, డోర్ని అయితే ఓపెన్ చేసాము. సో ఈ డోర్ ద్వారా మనం బయటపడితే చాలు గైస్ ఈ స్వీట్ హోమ్ నుంచి. ఓ ఫైనలీ 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 గైస్ స్వీట్ హోమ్ నుంచి అయితే మనం సక్సెస్ఫుల్గా అయితే బయట పడ్డామన్నమాట. దట్ సో గ్రేట్. సో ఎప్పుడైతే మనం తొందరగా బయటికి అయితే వెళ్ళిపోదాం. వావ్, బట్ ఇంకా చీకటిగానే ఉంది. ఇంకా ఏ బాబు ఇక్కడ పట్టుకున్నాడు. అరే బాబు, నన్ను ఈసారి ఏమైనా చేశాడు. ఏ ఎవరిది, ఎవరిది చిన్న బొమ్మ, ఎవరిది పాపి, నాకు హెల్ప్ చేస్తుంది గైస్. వావ్, నాకు ఇది పాపి హెల్ప్ చేస్తుంది, నాకు అర్థం కావట్లేదు. ఐ థింక్ క్యాట్ నా విలన్ కూడా హింస పెడుతున్నాడు అనుకుంటా, అందుకోసమే. ఓ దేవుడా, పాపి దేవుడా, కిసి కదా నాకు అర్థం కాబట్టి పేరైతే. సో నాకైతే పాపి హెల్ప్ చేస్తుంది గైస్. ఐ థింక్ మనకి ఏదో చెప్పాలనుకుంటుంది, అసలు ఎందుకు మనల్ని హెల్ప్ చేస్తుంది, ఎందుకంటే మనల్ని చంపాలనుకునేది పాపియే. ఈ వీడియోలో ఇంతే గైస్, ఇంకా చాలా చాలా పెద్ద స్టోరీ అయితే బాకీ ఉంది. అసలు మనల్ని పాపి ఎందుకు కాపాడుతుందో, ఎందుకు మనల్ని ఫ్రెండ్షిప్ చేసుకొని ఆ క్యాట్ నోమ్ని ఎదిరించాలనుకుంటుందో, అసలు ఏం జరిగిందో మొత్తం మన సెకండ్ ఎపిసోడ్లో అయితే తెలియబోతుంది. మేబీ నేను ఆ క్యాట్నప్ గాన్ని కలవచ్చు. సో సెకండ్ ఎపిసోడ్ని మిస్ కాకుండా చూడడానికి కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు గైస్, అది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో మిమ్మల్ని అందరినీ నా సెకండ్ పార్ట్లో అయితే కలుగుతాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.